ఇప్పటిదాకా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి రాజకీయ వ్యూహకర్త తెర వెనక చక్రం తిప్పినటువంటి వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటూ పాచికలు పారుతున్నాడు అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన నిన్న ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఏది క్లియర్గా లేదు అంత అంబిగ్య స్పష్టత లేదు అయితే తన రాజకీయ ప్రవేశాన్ని ఆయన చెప్తున్నట్టుగా కాకుండా ఎలా చేశాడంటే నేను గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన వ్యవహారంలో ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాను దానికోసం బీహార్ నుంచి నా ఆలోచనని అమలు చేస్తాను అంటూ ఒక ట్వీట్ చేశాడు అది ఒక రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయింది ప్రశాంత్ కిషోర్ ఏ రోజు కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తి కాదు అంతకుముందు బీహార్లో నితీష్ కుమార్ తోటి చేతులు కలిపి గాల్చుకొని రెండు సంవత్సరాల్లోనే రెండు వేల పద్దెనిమిదిలో లోపలికి వెళ్ళాడు రెండు వేల ఇరవైలో బయటకు వచ్చాడు సరే రెండు వేల పద్నాలుగులో మోదీతో తన యాత్ర ప్రారంభించాడు బీజేపీతోటి ఆ తర్వాత వరుస పెట్టి అనేక రక బీజేపీకి తీవతకాలు వచ్చి బీజేపీ నుంచి బయటకొచ్చి ఆయన అనేక రాజకీయ పార్టీల్లో ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చేంత వరకు ఇంకా ఇప్పుడు కేసీఆర్తో కూడా తన వ్యూహాల్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మన తమిళనాడు అంతకుముందు పంజాబు ఢిల్లీ తర్వాత యూపీ రకరకాల వెస్ట్ బెంగాల్ ఇలాంటి పార్టీలన్నిటితో కూడా చేతులు కలిపాడు చేత గెలిపాడు ఒకటి రెండు చోట్ల తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా అతని వ్యూహాలు ఫలించిని సపోర్ట్ చేసినటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా గెలిచిని అనేటువంటిది అతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే గెలిచే పార్టీలే తన వైపు తిప్పుకుంటాడైనా అనేటువంటి ఒక విమర్శ కూడా లేకపోలేదు ఇదంతా పక్కన పెడితే ఇదే ప్రశాంత్ కిషోర్ మొన్నటిదాకా మొన్నటి మొన్నట్టు కాంగ్రెస్ తోటి తన ఎదురు కలిపి తన కాంగ్రెస్లో భాగమయ్యి తన వ్యూహం ప్రకారం మొత్తం జరిపించుకోవాలి ఆ పార్టీని గెలిపించాలనేటువంటి ఒక పెద్ద ఆరు వందల పేజీలు ప్రజెంటేషన్ ఇచ్చాడు అది ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామందికి నచ్చలేదు సోనియా గాంధీకి నచ్చిండొచ్చు ప్రియాంక గాంధీకి నచ్చుండొచ్చు రాహుల్ గాంధీకి నచ్చలేదు అనేటువంటి మాట కూడా ఉంది ఇవన్నీ వదిలేసి నేనే సొంతంగా రాజకీయ పార్టీ పెడతాననేటువంటి ఆలోచనలతోటి ఆయన ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ పార్టీలన్నీ పక్కన పెట్టి ఈయనొక్కడే ఒక పార్టీ పెట్టి అది కూడా బీహార్ నుంచి మొదలుపెట్టి దేశంలో జైత్రయాత్రని యాత్రని కొనసాగిస్తాను అంటూ చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు సమర్థనీయం ఎంతవరకు ఇచ్చే అది ఇప్పుడు ఒకటే రెండు పాయింట్లో మనం చూసుకుని క్లియర్గా చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ గెలవడం అది కూడా ఎన్నికల్లో గెలవడం ఒక సీరియస్ విషయం అది పార్టీ గెలవడం అంటే ఒక వ్యూహం మాత్రమే కాదు వ్యూహాలు తనంతట అవి రచించుకుంటారు దాని ప్రకారం వెళ్తారు కానీ పార్టీ అంటే బేసిక్గా ప్రజాకర్షణ ప్రజల్లో ఉన్నటువంటి బలం తను చెప్పే మాటలకి లక్షలాది మంది కార్యకర్తలు ఏదంటే అది చేయడానికి సంసిద్ధపడటం తను చెప్పేటువంటి మాటలకి ఆకర్షితులు లక్షలాది కోట్లాది ప్రజలు ఆకర్షితులు అవడం ఇది లెక్క ఇటువంటి లెక్కలో నుంచి ఆయన ప్రశాంత్ కిషోర్ని మనం వేసి చూసినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎవరు అసలు మధ్యతరగతికిను సోషల్ మీడియాకి పరిచయమైనటువంటి వ్యక్తి మాత్రమే ఒక వ్యూహకర్తగా పరిచయమైనటువంటి వ్యక్తి మాత్రమే సామాన్య ప్రజల్లో ప్రశాంత్ కిషోర్ ఎవరో తెలియదు ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అతనికి వ్యతిరేకంగా చెప్పగలిగేటువంటి అతనికి అననుకూలంగా ఉన్నటువంటి పాయింట్స్ చెప్పడానికి ఒక రెండో పాయింట్ ఏంటంటే ఒక సిద్ధాంతం అంటూ లేదు సుపరిపాలన లేకపోతే గుడ్ గవర్నెన్స్ అనేటువంటి దట్ ఇట్ సెల్ విల్ నాట్ బికమ్ ఎ పాయింట్ అది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక లక్ష్యం కాబోదు లేకపోతే నినాదం కాదు సో అటువంటిది ఆయన పెట్టుకొని అసలు జనాల్లో ఏంటి సుపరిపాలన మీకు ఏం కావాలి మంచి పరిపాలన కావాలంటే ఏం కావాలనేటువంటిది ఆయన సర్వే చేసుకోవడం వేరు కానీ ఈయనకున్నటువంటి ప్రజాకర్షణ ఇటువంటి సుపరిపాలన అనేటువంటి వర్డ్తోటో లేకపోతే ఇంకో దాంతో నడుస్తుందా తర్వాత మూడోది ఆయన నినాదాలు చాలా కాయం చేశారు బింగ్ బెంగాల్లో మమతా బెనర్జీకి తర్వాత అలాగే కేజ్రీవాల్కి చాలా ఉన్నాయి నాకు ఇప్పటికి ఇప్పుడు గుర్తులేవు కానీ బట్ ఇట్స్ వెరీ పాపులర్ నినాదాలు ఇవన్నీ ఎలక్షన్స్లో బాగా పనిచేసినటువంటి నినాదాలు తమిళనాడులో స్టాలిన్కి మొన్న ఇటువంటి నినాదాలు అన్నీ కూడా చేశారు ఆయన సో నినాదాలు మాత్రమే విజయానికి ప్రాతిపదికలు కావు కొంతవరకు దోహదం చేస్తాయి ఆ రోజుల్లో నైన్టీన్ సెవెంటీస్లో బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు జరిగినప్పుడు ఇందిరాగాంధీ నినాదం గరీబీ హటావో పేదరికాన్ని దూరం చేద్దాం సో ఇటువంటి ఇటువంటి నినాదాలు డెఫినెట్గా ప్లస్ అవుతాయి కానీ కేవలం నినాదాలతో వ్యూహాలతో మాత్రమే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి గెలవదు అధికారంలోకి రా జాలదు ఈ పాయింట్ ఈ మూడు పాయింట్లు చాలా ముఖ్యమైనటువంటిది ఇవి కాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ప్రశాంత్ కిషోర్ ఆలోచన వైవిధ్యం లేకపోతే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది విశ్లేషిస్తే ఒక పాయింట్ బయటపడుతుంది ఏంటంటే ఎంతసేపు ఆయన ఒక సిద్ధాంతం అంటూ ఉండదు ఏ రోటి కాడ దగ్గర ఆ పాట పాడరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరో ఆంధ్రప్రదేశ్కి వస్తే నవరత్నాలని ఇంకో దగ్గరికి వస్తే ఇంకో రత్నాలని ఇంకో రక ఇంకో రకమైనటువంటి ఇవన్నీ స్కీమ్స్ అన్నీ ఆయన వ్యూహాలన్నీ డిజైన్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కులపరంగా మతపరంగా ప్రాంతాల వారీగా ఈ విధంగా విభజించి పాలించడం అనేటువంటి సిద్ధాంతం ఆయన మాటల్లో ఆయన ఆయన రచించినటువంటి వ్యూహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇటువంటి సిద్ధాంతాలని ఎంతవరకు ఆచరణాత్మకంగా చూడవచ్చో అనేటువంటిది ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి విషయం అది ఈజీగా క్యాచ్ అవుతుంది ఈజీగా జనాలని మభ్యపెడుతుంది దాన్ని ఎంతవరకు ఆచరించవచ్చు అనేటువంటిది విజ్ఞులు అడిగేటువంటి ఒక ప్రశ్న ఇంకో విమర్శ ఏంటంటే ఆయన ఇప్పటి వరకు గెలిచిన గెలిచిపించినటువంటి ఎన్నికల్లో ఎక్కడా కూడా ప్రజా ప్రయోజనాలకి సంబంధించినటువంటి అంశాలు లేవు అనేటువంటి విమర్శ ఉంటుంది కానీ దాన్ని ప్రశాంత్ కిషోర్ ఖండిస్తారు నేను చేసినవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఈ వ్యూహాలే అవే వాళ్ళకి చెప్పాను అంటూ సే ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలు గురించి చెప్పాడు నవరత్నాలు ఎంత ఇంప్రాక్టికల్ విషయమో ఎంత వివాదాస్పదంగా మారిందో ఎంత కష్టతరంగా మారిందో దాని ఆచరణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే కామెంట్స్ చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ఈయన గురించి కామెంట్స్ చూస్తున్నప్పుడు ప్రముఖంగా వినిపించేది అసలు ఈ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తే బీజేపీ వ్యక్తి అమిత్ షా సృష్టించినటువంటి వ్యక్తి అమిత్ షా వ్యక్తి కాబట్టి ఇతనికి ఇతనికి ఒక సిద్ధాంతం అంటూ లేదు కేవలం ఒకే ఒక యాంగిల్ బీజేపీని వెనక నుంచి గెలిపించడానికి కోసం చేస్తున్నటువంటి నేను నమ్మడానికి మన దగ్గర ఏం ఆధారాలు లేవు కానీ ఈ మాట ఎక్కువగా వినిపిస్తుంది ఇట్స్ ఇట్స్ అ బీజేపీ క్రియేటెడ్ క్యారెక్టర్ అనేటువంటిది ఐ డోంట్ నో అదొక అదొక పాయింట్ ఇకపోతే అంబానీ అదానీ స్టైల్లో కార్పొరేట్ స్టైల్లో ఈయనొక పొలిటికల్ స్టైల్లో క్రియేట్ అవుతున్నటువంటి వ్యక్త అంటూ ఒక కామెంట్ ఒక విమర్శ ఒక ఆరోపణ ఒక అనుమానం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే ఇదేమంత తక్కువగా తీసేయగలిగినటువంటి విషయం కాదు అయితే ప్రశాంత్ కిషోర్ చాలా తెలివైనటువంటి వ్యక్తి వ్యూహకర్త ఈ వ్యూహకర్త రాజకీయాల్లో పార్టీ పెట్టి రాణించగలరా అది కూడా దేశవ్యాప్తంగా మిగతా పార్టీని కలుపుకొని పోయి ఒక డెంట్ క్రియేట్ చేయగలరా అనేటువంటిది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఒక చర్చ లెటస్ సి లెటస్ వాచ్